హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నన్ను చాలామంది చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. ఏంటంటే, వాళ్ళు స్టడీ మీద కాన్సన్ట్రేట్ చేయలేక, ఎక్కువసేపు చదువుకోలేక, వాళ్ళకు వచ్చే థాట్స్ని కంట్రోల్ చేసుకోలేక చాలా సతమతం అవుతున్నాము, మేమేం చేయాలి అన్నా అని. సో ఈ వీడియోలో నేను మీకు హౌ టు అవాయిడ్ ఓవర్ థింకింగ్ అండ్ హౌ టు అవాయిడ్ అన్నోన్ థాట్స్ గురించి చెప్తాను. సో వీడియో కంప్లీట్గా చూడండి, సో దట్ మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో ఇలాంటి మనం స్టార్ట్ చేసేటప్పుడు అసలు వాట్ ఈజ్ ఓవర్ థింకింగ్, వాట్ ఈజ్ అన్నోన్ థాట్స్, ఇక్కడ రెండు ఎగ్జాంపుల్ చెప్పుకుందాం మనం. ఓవర్ థింకింగ్ అంటే ఏం లేదు. సపోజ్ మీరు ఇప్పుడు ఎంసెట్ నడుస్తుంది, ఎంసెట్ కౌన్సిలింగ్కి వెళ్తున్నారు, వెళ్ళినప్పుడు మీకు తెలియకుండానే మీ బ్రెయిన్లో రోజు డైలీ అదే తిరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు నాకు సీట్ వస్తుందా, సీట్ వస్తే నాకు ఏ కాలేజీలో వస్తుంది, వస్తే అది ఏ బ్రాంచ్, ఆ బ్రాంచ్ అయితే ఏం చేయాలి, ఈ బ్రాంచ్ అయితే ఏం చేయాలి, సో ఈ కాలేజీ రాకపోతే నెక్స్ట్ ఆ కాలేజీలో వస్తుంది, అమ్మో అక్కడ వస్తే నాకు దూరం అయిపోద్ది, లేకపోతే నేను ఇంకా విధంగా ప్రాబ్లం వస్తుంది, నాకు ఫీ ఎక్కువ ఉంది, లేదు ఇట్లాంటివన్నీ వచ్చేసి ఓవర్ థింకింగ్ అన్నట్టు. అంటే సిచ్యువేషన్ జరగకుండానే మీరు ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారు అన్నట్టు. సో దీన్ని ఓవర్ థింకింగ్ అంటాము. అన్నోన్ థాట్స్ అనేది ఏంటంటే, మీరు ఎగ్జామ్ కోసం చదువుతూ ఉన్నారు, చదువుతున్నప్పుడు మీకు ముఖ్యంగా గుర్తొచ్చేది ఏంటంటే సినిమా గుర్తు రావచ్చు, లేదంటే మీ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్తో చేసిన రొమాన్స్ గుర్తు రావచ్చు, లేదంటే మీరు ఇద్దరు హ్యాపీగా ఉన్న టైం గుర్తు రావచ్చు, లేదంటే మళ్ళీ ఇట్లాంటి టైం వస్తే బాగుంటుంది అని గుర్తు రావచ్చు, లేదంటే ఫ్రెండ్స్ జరిగిన ఒక పార్టీ గుర్తు రావచ్చు, లేదంటే ఫ్యామిలీ గెట్ టుగెదర్లో హ్యాపీగా ఉన్న టైం గుర్తు రావచ్చు. ఇందులో కొన్ని ఎలా ఉంటాయంటే, సపోజ్ మీరు ఒక హ్యాపీ మూమెంట్కి వెళ్ళారనుకో, అన్నోన్ థాట్స్లో ఎలా వస్తుందంటే అక్కడ సాడ్ జరుగుతుందేమో అనే అన్నోన్ థాట్స్ వస్తాయి, అంటే స్ట్రేంజ్ థాట్స్ అన్నట్టు. సో హ్యాపీగా ఉన్న టైంలో ఇప్పుడు ఎవరైనా చనిపోతే, ఎవరికైనా షాక్ కొడితే, ఎవరికైనా యాక్సిడెంట్ అయితే, ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి, అది అన్నోన్ థాట్స్. ఇంకొకటి, మీరు సపోజ్ ఒక సాడ్ సిచ్యువేషన్కి వెళ్ళారనుకోండి, ఎవరైనా చనిపోయిన దగ్గరికి వెళ్ళారనుకోండి, అక్కడ మీకు సినిమా పాటలు గుర్తురాడమో, లేకపోతే మీ గర్ల్ ఫ్రెండ్తో చేసిన టైం పాస్ గుర్తురాడమో, మీ బాయ్ ఫ్రెండ్తో ఎంజాయ్ చేసిన రొమాన్స్ గుర్తురాడమో, లేకపోతే ఇంకో సినిమా గురించి గుర్తురాడమో, ఇట్లాంటి హ్యాపీ మూమెంట్స్ వస్తాయి. అందరి ముందు మీరు ఒక్కసారి నవ్వేసే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఇవి థాట్స్ అన్నట్టు. ఇవి స్టూడెంట్స్కి సహజంగా వాళ్ళ సెమిస్టర్లో జరిగినాయి, వాళ్ళ లైఫ్లో జరిగినాయి, రీసెంట్గా జరిగినాయి, సో వాళ్ళ క్లాస్లో జరిగినాయి, ఆ ఇయర్లో జరిగినాయి, ఇట్లాంటివన్నీ సహజంగా గుర్తొస్తూ ఉంటాయి. అన్నోన్ థాట్సే కాకుండా ఓవర్ థింకింగ్ కూడా అనేది విపరీతంగా ఉంటుంది, అది ఎప్పుడు వస్తుంది. ఓవర్ థింకింగ్ అనేది మనకి రావడానికి గల కారణాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. అన్నోన్ థాట్స్ కానీ ఓవర్ థింకింగ్ కానీ ఎప్పుడు వస్తాయంటే, సహజంగా మీ లైఫ్లో జరిగే రెగ్యులర్ విషయాల్లో కానీ సడన్గా ఏమైనా తేడా జరిగిందనుకోండి, లేదంటే సడన్గా ఏమైనా మీరు విన్నా చూసినా, లేకపోతే మీ ఫ్యామిలీలో ఏమైనా సిచ్యువేషన్ జరిగినా, ఇట్లాంటివన్నీ ఎక్కువైపోతాయి అన్నట్టు. సో బేసికల్గా అట్లాంటి ఇంపాక్ట్ అనేది మీ మీద చాలా ఉంటుంది. మీరు తీసుకునే ఫుడ్ దాని మీద ఆధారపడి ఉంటుంది, మీరు తీసుకునే ఆల్కహాల్, స్మోకింగ్, అండ్ మీరు వెళ్ళే పార్టీస్, లేకపోతే మీరు స్పెండ్ చేసే ఫ్రెండ్స్, మీరు స్పెండ్ చేసే ఫ్యామిలీ మెంబర్స్, మీరు స్పెండ్ చేసే మీ పార్ట్నరు, వాళ్ళ ఆలోచనలు, థాట్స్, ఇవన్నీ మీ మీద ఇంపాక్ట్ అయ్యి మీకు మీ బ్రెయిన్లో ఆటోమేటిక్గా తెలియకుండా ఇట్లాంటివన్నీ ప్లే అవుతూ ఉంటాయి అన్నట్టు. అంటే నేను సహజంగా చెప్పేది ఏంటి అంటే, మీ బ్రెయిన్లో మీకు తెలియకుండానే సబ్కాన్షియస్ మైండ్లో ఇవన్నీ ఫీడ్ అయిపోయి మీరు అనుకున్నప్పుడు కాకుండా, అనుకోకుండా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అవి వచ్చేసి మీ బ్రెయిన్లో ప్లే అవుతూ ఉంటాయి అన్నట్టు. ఒక వాటన్నిటిని తీసేయాలి. తీసేసినప్పుడే మీరు నెక్స్ట్ స్టెప్ అనేది ముందుకు కదులుతుంది. సో మీరు ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు, మీ లైఫ్ గోల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు, మీ నెక్స్ట్ ఇమీడియట్ వర్క్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. సో ఇవన్నీ చేయడానికి మనం ఏం చేయాలి? ఇప్పుడు వీటన్నిటికీ సొల్యూషన్ పాయింట్స్ నేను మీకు కొన్ని చెప్తాను. సో అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు సొల్యూషన్ పరంగా మీరు చూసుకున్నట్లయితే, సపోజ్ మీ బ్రెయిన్లోకి ఏదో అన్నోన్ థాట్ కానీ ఓవర్ థింకింగ్ కానీ వస్తే, లెట్ ఇట్ కమ్. ఎంతసేపు వస్తే అంతసేపు ఆలోచించండి, ఎంత టైం అన్నా వేస్ట్ కానివ్వండి, దాని గురించి ఆలోచించండి, 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 ఆలోచించండి. ఎంతసేపు వస్తే అంత ఆలోచేపు ఆలోచించండి, ఎంత బ్యాడ్గా వస్తే అంత రానియండి. ఒక స్టేజ్లో మీకు ఏమవుతుందంటే, ఛా ఇదంతా కరెక్ట్ కాదురా, ఇది మన బ్రెయిన్ ఆలోచిస్తుంది అంటే అనే స్టేజ్కి వెళ్ళిపోతారు మీరు. సో అప్పుడు ఆ సిచ్యువేషన్ నుంచి ఇమీడియట్లీ మీరు బయటకు వచ్చేస్తారు. ముఖ్యంగా మీరు మీ బ్రెయిన్తో మాట్లాడుతూ ఉండాలి. అంటే ఇప్పుడు నేను ఆలోచించేది కరెక్టా కాదా, ఈ టైంలో ఇది ఇంపార్టెంటా కాదా అనే విషయం గురించి మీరు తెలుసుకుంటూ ఉండాలి. ఈ ఆలోచన అనే దారిలో ఒక్క స్టెప్ సైడ్కి వేసి, అరే ఇది కరెక్టా కాదా, నేను ఆలోచించేది కరెక్టా కాదా అని మీరు ఆలోచించగలిగితే ఇమీడియట్లీ అక్కడే మీకు ఆ ఎండ్ వచ్చేస్తుంది. సో అట్లాంటి సిచ్యువేషన్లో మీరు ఆ విధంగా డైవర్ట్ కావాలి. సహజంగా చాలా వరకు 90% ఇది స్టార్టింగ్లోనే, ఏ ఆలోచన వచ్చినైనా స్టార్టింగ్లోనే చేస్తే మీకు తగ్గిపోతుంది. కానీ చాలామంది వీటిని ఎదుర్కోవడం చాలా కష్టంగా అనిపిస్తుంది. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే, ఫస్ట్ వాళ్ళున్న ఏరియాని ఖాళీ చేయాలి. వాళ్ళకి ఇట్లాంటి ఆలోచనలు వస్తున్న ఏరియాని కొంచెం దూరంగా వెళ్ళిపోవాలి. అంటే ఎక్కడికైనా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళడమో, లేదంటే మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళడమో, లేదంటే మీ గ్యాదరింగ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళతో గ్యాదర్ అయ్యి వాళ్ళతో ముచ్చట్లాడటమో,
ఇట్లాంటి పనులు చేస్తూ ఉండాలి. ముఖ్యంగా మీకు వచ్చే ఆలోచనల్ని మీ ఫ్రెండ్స్తో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ కంపేర్ చేసుకోవద్దు. సో మీరు ఎప్పుడైనా సపోజ్ ఒక స్టేజ్లో ఒక భయపడుతున్నా లేకపోతే అక్కడ బాధపడుతున్నా మీకంటే హై ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు. మీకంటే లో ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఏమైందంటే మీరు ఆ స్టేజ్లో అప్పటికప్పుడు ఇమీడియట్లీ రిలాక్స్ అయిపోతారు. సో నాకంటే ఇంతమంది ప్రాబ్లంలో ఉన్నారు, సో నా ప్రాబ్లం పెద్ద గొప్పది కాదు అనే ఉద్దేశంలో మీకు వచ్చేసి కొంచెం ఫ్రీ అవుతారు, రిలాక్స్ అవుతారు. ఇంకా సహజంగా చాలామంది ఇలా ఆలోచించే వాళ్ళు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు, ఒంటరిగా రూమ్లో ఉంటారు. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే మీకు ఇలాంటి థాట్స్ వచ్చినట్లయితే మేక్ యువర్ సెల్ఫ్ స్మాల్ హార్ట్, అంటే కొంచెంగా మిమ్మల్ని మీరు హింసించుకోండి, చాలా గిచ్చుకోవడమో లేదా చేతిని గోడకేసి కొట్టుకోవడమో ఇలాంటి చేస్తే ఏమైతే ఆటోమేటిక్గా ఇమీడియట్లీ సడన్గా ఆ థాట్ నుంచి ఈ పెయిన్లోకి వచ్చేసి మీరు వాటిని మర్చిపోతారు. సో అంతేగాని ఇంకా ఎక్కువ హింసించుకొని మిమ్మల్ని మీరు ఏదో చేసుకోకండి. సో ఇది ఒక పద్ధతి. ఇంకొకటి, మీరు ఒంటరిగా ఉన్నట్లయితే డోర్లన్నీ క్లోజ్ చేసుకొని గట్టిగా అరవండి. అరిచినప్పుడు మీ థాట్స్ అనేసి ఇమీడియట్లీ బయటకు వెళ్ళిపోతాయి. అరిచినప్పుడు మీకేమనిపోతుందంటే మీరు ఏదో సాధించినట్టు కానీ మీ బ్రెయిన్లోని మీ కొండ మీద ఉన్న పెద్ద బరువుని తీసేసినట్టు అయిపోతున్నట్టు. సో అలా చేయొచ్చు. సపోజ్ మీరు కోస్టల్ ఏరియాలోనో రివర్కి సంబంధించిన ఏరియాలోనో చెరువుల దగ్గర ఉన్నట్లయితే జస్ట్ గో అండ్ రన్ రన్ అండ్ రన్, మీరు బాగా ఉరకండి ఉరకండి. అంతేకాదు గ్రౌండ్లో కూడా బాగా ఉరకండి. ఉరికినట్లయితే మీరు ఆ ఎనర్జీకి పోగొట్టుకొని మీరు ఆ రన్నింగ్లో ఆటోమేటిక్గా మీ థాట్స్ అన్నీ సెపరేట్ అయిపోతాయి. సో మీరు టైర్డ్నెస్ అయిపోయి అవన్నీ మర్చిపోతారు. మీ బాడీ మీద, స్వెటింగ్ మీద, మీరు బ్రెయిన్ మీద ఆ అలుపుతో ఇవన్నీ మర్చిపోతారు. అంతేకాకుండా మీరు జిమ్కి వెళ్ళి బాగా హెవీ వర్కౌట్ చేయొచ్చు. అంటే మీకు థాట్ వచ్చినప్పుడు ఎవ్రీడే మీరు హెవీ వర్కౌట్ చేస్తే మళ్ళీ మీకే ప్రాబ్లం. సో మీ థాట్స్ ఉన్నప్పుడు హెవీ వర్కౌట్ చేస్తే ఇట్లాంటివన్నీ తప్పించుకోవచ్చు. ప్లస్ మీరు చిన్నపిల్లలతో ఆడుకున్నట్లయితే తొందరగా రిలీఫ్ అయిపోతుంది అన్నట్టు. మీకు తెలియకుండానే మీరు వాళ్ళతో ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోయి సో ఇవన్నీ మర్చిపోతారు. సో అదొక బెస్ట్ సొల్యూషన్, మంచి మెడిసిన్ కూడా పిల్లలతో ఆడుకోవడం అనేది. ఇంకా మీరు చేయాలనుకుంటే సోషల్ సర్వీస్ చేయొచ్చు, సోషల్ యాక్టివిటీస్ చేయొచ్చు, లేదంటే ఒక మంచి సినిమాకి వెళ్ళొచ్చు, లేదంటే మంచి ఆడియో టేప్స్ అంటే మోటివేషనల్ సంబంధించిన ఆడియో టేప్స్ కానీ సాంగ్స్ కానీ బుక్స్ కానీ చదవచ్చు. సహజంగా ఈ బుక్స్ చదివేటప్పుడే ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి సో వినడం మంచిది. ఇవాళ రేపు యూట్యూబ్, ఫేస్బుక్ ఇట్లాంటివన్నీ వచ్చేసి ఒకటి చూస్తే ఇంకో చెత్త అంతా వచ్చి మీ బ్రెయిన్ ఇంకా డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. సో అలా చూసే బదులు వినడం, మంచి ఆడియో వినడం, లేదంటే మంచి ప్రసంగాలు వినడం చేస్తే మీరు చాలా వరకు రిలీఫ్ అవుతారు. చాలామందికి ఇవి నైట్ పడుకునేటప్పుడు నిద్ర రాక సతమతం అవుతూ అటు ఇటు దొల్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే మీ దగ్గర ఫోన్ ఉన్నా టీవీ ఉన్నా ఏం చేస్తారంటే మ్యాక్సిమం టైము చూస్తూ ఉండండి. దాన్ని చూస్తూ 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 ఉన్నప్పుడు మీ ఐస్ స్ట్రెయిన్ అయిపోయి మీరు ఒక 2 అవర్స్ తర్వాత పడుకునే వాళ్ళు కాస్త ఒక 1/2 అవర్ 45 మినిట్స్లో ఆ స్ట్రెయిన్ అయిపోయి మీరు పడుకుంటారు. అంటే అది ఇన్స్టెంట్ రిలీఫ్ కోసం నేను చెప్తున్నాను, ఎవ్రీడే కాదు. ఎవ్రీడే అలా చేస్తే మీరు అది ఒక బానిసలుగా అయిపోతారు. సో మీకు ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తే మీరు ఈ విధంగా చేయడం మంచిది. అంతేకాదు మీరు ద బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే దేవుణ్ణి నమ్మినట్లయితే దేవుడు గుడికి వెళ్ళి ప్రార్థించండి. ప్రార్థించినప్పుడు మీరు ఎవరికి చెప్పాల్సిన పని లేదు, బయటికి అరుచుకుంటూ కూడా చెప్పాల్సిన పని లేదు కదా. మీ బాధని, మీ మనసులో ఉన్న బాధని, మీ ప్రాబ్లమ్స్ని ఆ గుడిలో ఆ ట్యూన్, ఆ మ్యూజిక్ ఉంటుంది కదా దేవుడు భక్తి పాఠాలు అట్లాంటివన్నీ, ఆ వెదర మీకు అట్మాస్ఫియర్ చేంజ్ అయిపోయి మీకు ఆటోమేటిక్గా తెలియకుండా ఒక భక్తి భావన వచ్చేస్తుంది. మీ ప్రాబ్లం అంతా చెప్పేసుకుంటే మీ మైండ్ చాలా అంటే చాలా రిలాక్స్గా ఉంటుంది. నేను 100% ఇది మీకు వర్కౌట్ అవుద్ది. అండ్ పిల్లలతో ఆడుకున్నా కూడా మీరు 100% వర్కౌట్ అవుతారు. సహజంగా అందరు చెప్పేది ఏంటంటే మేక్ యూర్ సెల్ఫ్ బిజీ. మేక్ యూర్ సెల్ఫ్ బిజీ అంటే ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. సో పని చేయడానికి మీకు ఇష్టం లేనప్పుడు ఏం చేయాలి? సో మీరు ఏం చేస్తూ ఉంటారంటే చేయాలంటే మీరు ఎదుటి వ్యక్తి నుంచి ఎక్కువగా ఆశించకుండా ఉండాలి. అంటే మీరు ఇంత కావాలి, ఇంత కావాలి, నేను ఇంత అయితే కరెక్ట్ ఉంటా, ఇంత అయితే కరెక్ట్ ఉంటా అని ఇట్లాంటి ఆలోచనలన్నీ మీరు సైడ్ అయిపోవాలి. సో మీ బ్రెయిన్తో మీరు మాట్లాడుతూ ఉండాలి, మీ బ్రెయిన్ మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. అరే ఇది కాదురా కరెక్ట్, ఇదిరా కరెక్ట్, ఇదైతే ఇంత అయింది, ఇదైతే ఇంత అవుద్ది, నాకు ఇది సరిపోద్ది, నాకు ఇది సరిపోదు, ఇట్లా ఈ విధంగా మీరు ఆలోచిస్తూ మీ బ్రెయిన్కి మీరు ఎప్పటికప్పుడు ట్యూన్ చేస్తూ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ పోతూ ఉంటే ఆటోమేటిక్గా మీరు 1 డే, 2 డే, 3 డే, వితిన్ 1 వీక్లో ఇట్లాంటి ఆలోచనల్ని లేకుండా బయటకు వచ్చేయగలుగుతారు. ఎదుటి వ్యక్తి నుంచి ఆశించడం తక్కువ చేసుకోండి. ఎదుటి వ్యక్తి మిమ్మల్ని మోసం చేసినా కానీ దాని గురించి ఆలోచించకుండా ఇలాంటి వాళ్ళు వీళ్ళు కాబట్టి వీళ్ళ గురించి ఆలోచించడం వేస్ట్, నా టైంని వేస్ట్ చేసుకున్నా, ఇన్ని రోజులు వేస్ట్ చేసుకున్నా, ఇప్పుడు చేసుకోకూడదు అని మీ బ్రెయిన్కి మీరు ట్యూన్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఆటోమేటిక్గా మీరు చాలా అంటే చాలా త్వరగా రిలాక్స్ అయిపోయి మీకు థింకింగ్ తక్కువ అయిపోతుంది, అన్నోన్ థాట్స్ కూడా చాలా తక్కువ అయిపోతాయి. ఇంకా మీరు ఓల్డ్లో చేసిన సక్సెసెస్ కానీ, మీ ఫ్రెండ్స్ని కలవడం కానీ, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ కలవడం కానీ, అక్కడ జరిగిన హ్యాపీ మూమెంట్స్ని గుర్తు తెచ్చుకున్నట్లయితే అప్పుడు కూడా ఇమీడియట్లీ మీరు ఇట్లాంటి సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చేసి మీరు ప్రజెంట్ సిచ్యువేషన్లో హ్యాపీగా ఉండగలుగుతారు. ఇది ఒక మంచి సొల్యూషన్.
అందరూ సక్సెస్ గురించి, ఫెయిల్యూర్ గురించి ఆలోచిస్తూ ఉంటారు, వాళ్ళ పాస్ట్ గురించి, ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. నువ్వు రూమ్లో ఎంతగానం కూర్చొని ఆలోచించినా కానీ వర్కౌట్ కాదు. సపోజ్ నీకు ఆకలి అవుతుంది, పొట్టకేసి ఒక బ్రెడ్ ముక్కను అన్నమో పొట్ట మీద పెట్టుకొని తిను అంటే తింటదా? తింది కదా. సో యూ హ్యావ్ టు డూ సమ్ యాక్షన్. సో నీ ఆలోచనలు తప్పించుకోవాలంటే నువ్వు రూమ్లో గురించి ఆలోచిస్తే సరిపోదు, బయటికి వెళ్ళి రియాక్ట్ అవ్వు. సో బయటికి వెళ్ళి నువ్వు చేయాలనుకున్న పనులు నువ్వు చేస్తూ ఉండు. ముఖ్యంగా సాధించాలి సాధించాలి అనుకునే వాళ్ళు అందరూ ఆలోచిస్తూనే ఉంటారు, రూమ్లో కూర్చొని బాధపడుతూనే ఉంటారు, కానీ బయటికి వెళ్ళి ఏం స్టార్ట్ చేయరు. సో అట్లా మీరు ఆలోచించకుండా వర్కౌట్ కాదు, బయటికి వెళ్ళిపోయి సాధిస్తేనే, ఏదో ఒకటి స్టార్ట్ చేస్తేనే మీకు దారి దొరుకుతుంది, మీరు ఖచ్చితంగా సాధించగలుగుతారు. సో ఇది ఇక్కడ నీ ప్రాబ్లమ్స్కి నీ బ్రెయినే ఇంపార్టెంట్, నీ బ్రెయినే ముఖ్యం, నీ ప్రాబ్లమ్స్కి నువ్వే ఇంపార్టెంట్. సో నీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ కూడా నువ్వే ఎత్తుక్కోవాలి. కాబట్టి ఎవడో ఏదో చెప్పిందని కానీ, ఎవడో ఏదో చేయమన్నాడని కానీ సలహా కాదు. నీకు తెలుసు అది ఎంతవరకు ఇంపార్టెంట్, ఎంతవరకు ఇంపార్టెంట్ కాదు. సో నీకు తెలుసు అది అది నీకు కరెక్టా, నీకు కరెక్ట్ కాదా, నీకు తెలుసు నీ ఆలోచన నీకు అది నిన్ను ముందుకు తీసుకెళ్తుందా వెనక పడేస్తుందా అనేది. ఒక్కసారి నీ ఆలోచన ఆపి నువ్వు దాని గురించి ఆలోచించి ఇది కరెక్టా కాదా అని తెలుసుకొని డిసైడ్ అయినట్లయితే యు ఆర్ ద కింగ్ అండ్ యు ఆర్ ద విన్నర్. సో మీ ఆలోచనలు మీరు జయించండి, అంటే మీ బ్రెయిన్తోనే మీకు ఉన్నాయి మీరు జయించాలి. మీ బ్రెయిన్ని మీరు ట్యూన్ చేస్తూ మీరు ఎప్పటికప్పుడు ఇది నాకు కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్, ఇది అవసరం లేదు, ఏ టైంలో ఏది చేయాలి అనేది మీరు నిర్ణయించుకోగలిగితే ఇట్లాంటి ఆలోచన అనేది చాలా వరకు 99% అవాయిడ్ చేయగలుగుతారు. సో గైస్, నేను ఇది మీకు చెప్పాలనుకున్నాను. సో మీ బ్రెయినే మీరు, మీరు ఏ విధంగా ఆలోచిస్తారో మీ లైఫ్ కూడా అలాగే ఉంటుంది, మీ జీవితం కూడా అలాగే సాగిపోతుంటుంది. సో మీరు ఎంత వీలైనంత వరకు పాజిటివ్గా ఆలోచించండి. మీరు బిల్ గేట్స్ అవుతామని ఆలోచించండి, లేదంటే మీరు రిలయన్స్ ఇండస్ట్రీకి అధిపతినని ఆలోచించండి. సో ఒకసారి ఇమాజిన్లోకి వెళ్ళి మీ అన్ని చేస్తున్నట్టు, ఎంజాయ్ చేస్తున్నట్టు, లేకంటే మీరు మీరు అనుకున్న సాధించేసి మీరు కావాల్సినంత మనీని ఖర్చు పెడుతున్నట్లు, మీరు టూరిస్ట్ ప్లేసులు బాగా తిరుగుతున్నట్టు, లగ్జరీ కార్లో తిరుగుతున్నట్టు ఊహించుకోండి, తప్పులేదు. పాజిటివ్గా ఎంతైనా ఊహించుకోండి, తప్పులేదు. బట్ ఒక్క థాట్ నెగిటివ్ వచ్చిందంటే మీ లైఫ్ని మిమ్మల్ని కుంగదీస్తుంది. కాబట్టి మీ థాట్స్ ఎప్పుడు హైలోనే ఉండాలి, మీ థాట్స్ ఎప్పుడు పాజిటివ్గానే ఉండాలి. నెగిటివ్ ఎంతమంది చెప్పినా పట్టించుకోవద్దు. ఫస్ట్ మీరు కరెక్ట్గా ఉంటేనే మీ లైఫ్ కరెక్ట్గా ఉంటుంది, మీ బ్రెయిన్ కరెక్ట్గా ఉంటేనే మీ దారి కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి ఎవడు ఎన్ని చెప్పినా ఇలా అయినండి, ఇలా వదిలేయండి. మీరు ఆలోచించుకున్నది మీకు కరెక్ట్ అనిపించింది, మీరు చేస్తూ వెళ్ళండి. అట్లా అని చెడు చేయకండి, తప్పు చేయకండి. మీకు కరెక్ట్ అనిపించండి, వేరే వాళ్ళని హాని చేయకుండా మీ పని మీరు చేసుకుంటూ మీరు అనుకున్నది సాధించుకోండి. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.